హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలోని లక్ష్మీ కుబేర్ పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని భక్తితో పూజ చేసుకునే వారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ కుబేర్ పూజ చేస్తే చాలా మంచిది. అష్టమి, నవమి తిథులు లేని శుక్రవారం అయితే మరీ మంచిది. శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ కుబేర పూజ చేయాలనుకున్నవారు ముందుగా ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకోండి. అంటే పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అలాగే చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, ఫలపుష్పాలు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటి పండ్లను సేకరించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే శుక్రవారం నాడు ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం, యమగండాలు లేని సమయంలో పూజ అనేది ప్రారంభించాలి. ముందుగా శ్రీ లక్ష్మీ కుబేర స్వామి వాళ్ళ చిత్రపటాన్ని పీటపై పెట్టుకొని దానిపైన పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. ఆ పటానికి ముందు అరటి ఆకును పరిచి దానిపై నవధాన్యాలను పోసి పలచగా సర్ది దాని మధ్యలో ఒక చెంబును పెట్టి అందులో శుభ్రమైన నీరును పోయాలి. ఆ నీటిలో కాస్త పసుపు కలపాలి. తర్వాత చెంబులో మామిడాకులు నింపి వాటి మధ్యలో పసుపు పూసిన కొబ్బరికాయ పెట్టాలి. అనంతరం పూజా ద్రవ్యాలను స్వామివారి చిత్రపటం ముందు పెట్టి దక్షిణగా కొంత చిల్లర డబ్బులను పెట్టుకొని ముందు ఉంచాలి. అలాగే అనంతరం పసుపు ముద్దతో వినాయక ప్రతిమలా చేసుకొని అట్టి ఆకుపై కుడి పక్కన అమర్చాలి. పసుపు ముద్దగా ఉన్న వినాయకుడిని కుంకుమ బొట్టును పెట్టి దీపారాధన చేసి వినాయక ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ లక్ష్మీ స్తోత్రాలను చదవాలి. సరసజనలయే సరోజహస్తే ధవలతామంసుక గంధమాల్య శోభే భగవతీ హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మామ్యం అని స్తోత్రం చదివిన తర్వాత ఓం ధనద సౌభాగ్య లక్ష్మీ కుబేర వైశ్రవణాయ మమకార్య సిద్ధం కురు స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తాను, రాసుకొని చదువుకోండి. ఈ మంత్రం చదివిన తర్వాత సాంబ్రాన్ని వెలిగించి ధూపం వేసి ఇంట్లో నాలుగు దిక్కుల్లో ఆ ధూపాన్ని ప్రసరింప చేయాలి. ఈ పండ్లను నైవేద్యంగా సమర్పించిన పిదప కర్పూర హారతిని ఇస్తూ గంట మ్రోగించాలి. అలా పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సమర్పించిన పండ్లను తమలపాకులతో చేర్చి ముత్తైదులకు పంచాలి. ఈ విధంగా చేసినట్లయితే ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉండడమే కాకుండా మీరు త్వరలోనే ధనధాన్యాలు సంపన్నులుగా మారుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.